హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో త్రీ నెక్లెసెస్కి రీడిజైనింగ్ ఐడియాస్ చూద్దాము. సమత గారు లాంగ్ రూబీ నెక్లెస్, ఒక రూబీ నెక్లెస్ రీడిజైనింగ్ ఐడియాస్ కోసం మెయిల్ చేశారు. శ్రీలక్ష్మి గారు అంకర్ డైమండ్ నెక్లెస్ రీడిజైనింగ్ ఐడియాస్ కోసం మెయిల్ చేశారు. ఈ నెక్లెసెస్ రీడిజైనింగ్ ఐడియాస్ చూసే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ హారంలో సైడ్స్ అంతా సింగిల్ స్టోన్ రూబీ స్టోన్స్ వచ్చాయండి. కింద చిన్న పెండెంట్ వచ్చింది. ఈ రూబీ హారంను ఇలా సైడ్స్ గోల్డ్ బాల్స్తో చైన్స్ వేసేసి మనం రీడిజైన్ చేసుకోవచ్చండి. ఇలా టూ సైడ్స్ మనము గోల్డ్ బాల్స్ వెత్తుని ఇట్లా చైన్ అల్లిచ్చేసేస్తే ఇలా ఉంటుంది. ఇలా రీడిజైన్ చేసుకున్నప్పుడు మనం పెండెంట్ చేంజ్ చేస్తేనే బాగుంటుందండి. ఇది సేమ్ అలాగే రీడిజైన్ చేసుకున్న హారం అండి. మనం ఇష్టం వచ్చిన పెండెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇలా కాసుల పేరులాగా కూడా రీడిజైన్ చేసుకోవచ్చు అండి. ఇలా రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో కూడా మనకి కాసుల పేర్లు వస్తున్నాయండి. ఇలా సింగిల్ లైన్ డైమండ్ స్టోన్స్తో కూడా కాసుల పేర్లు వస్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ప్లెయిన్ కాసుల పేర్లు కాకుండా ఇలాంటి కాసుల పేర్లు ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి. ఈ రూబీ హారంని కూడా ఇలా కాసుల పేరు హారంలాగా రీడిజైన్ చేసుకోవచ్చండి. ఈ రూబీ హారము వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈ కాసులు డిజైన్ చేసేటప్పుడు కొంచెం లైట్ వెయిట్లోనే డిజైన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం చాలా తక్కువ వెయిట్లోనే అయిపోతుంది. లాకెట్ చిన్నగా ఉంది కాబట్టి మనం ఎంత కాసులు అటాచ్ చేసినా మనకి పెండెంట్ చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే మనము కింద ఎక్స్ట్రా కొన్ని స్టోన్స్తో మనం కాసులు అటాచ్ చేస్తే కొంచెం పెండెంట్ పెద్దగా అవుతుంది, లేకపోతే పెండెంట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. హారం హెవీగా అయిపోయింది, పెండెంట్ చాలా చిన్నగా ఉంది అనిపిస్తే మనం కుందన్ స్టోన్స్తో ఉన్న పెండెంట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఈ పెండెంట్ మ్యాచింగ్లో జుమ్కా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ హారంకి ఇలా ప్లెయిన్ నక్షి డిజైన్లో ఉన్న పెండెంట్ కూడా చాలా బాగుంటుంది. హారంలో మనకి సింగిల్ లైన్ రూబీ స్టోన్ వచ్చాయి కాబట్టి ఇలా మనం కాసుల పేరులాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కాసుల పేరులాగా కాకుండా ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న గుట్టపుసల హారంలాగా కూడా రీడిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంత హెవీగా కాకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ గుట్టపుసల హారంలో సైడ్స్కి ఇలా ఎమరాల్డ్స్ అండ్ సీజెడ్ స్టోన్స్తో ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చాయండి. ఇలాగే డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా సైడ్స్కి లూప్స్ ఇచ్చేసేసి వాటికి ఇలా మనం గుత్తులు గుత్తుల్లాగా రీడిజైన్ చేసుకోవచ్చండి. పెండెంట్ కూడా అదే ఉంచేసి మనం కిందికి ఇలా పర్ల్స్ హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది. లాకెట్ ఇలా వద్దనుకుంటే మనం లాకెట్ కూడా చేంజ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ది మనం ఇలా పర్ల్స్తో రీడిజైన్ చేసుకోవచ్చు హారంకి తగ్గట్టుగా. హారంకి రీడిజైనింగ్లో వేరే పెండెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పెండెంట్స్ వేస్ట్ కాకుండా ఇలా పర్ల్స్లో మనము పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ చైన్లో లాగా మనము ఇంత పెద్ద పెండెంట్ కాకుండా చిన్నగా వస్తుందండి. మనం పర్ల్స్ డ్రాప్స్ హ్యాంగ్ చేస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఈ పెండెంట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా పర్ల్స్ హ్యాంగ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్లెస్ రీడిజైనింగ్ ఐడియాస్ చూద్దాము. ఈ నెక్లెస్ కూడా సింగిల్ లైన్తో వచ్చిందండి. రూబీస్ కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి. ఇవి రూబీస్ కాదనుకుంటా అండి, టర్మలిన్ స్టోన్స్ అనుకుంటున్నాను. ఈ స్టోన్స్ చాలా డార్క్ కలర్లో ఉన్నాయి. అలాగే మనకి ఈ స్టోన్ ఫిట్టింగ్ కూడా డిఫరెంట్ స్టైల్లో బాంబే స్టైల్లో ఉన్నాయండి. దీనికి కొంచెం గోల్డ్ తక్కువగా పడుతుంది ఇలాంటి స్టైల్ నెక్లెస్కి. ఈ టైప్ ఆఫ్ నెక్లెస్కి మనము లూప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. వీటికి ఉన్న లూప్స్కి మనము డ్రాప్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా 3-3 పర్ల్స్ గుత్తులుగా హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుందండి. పెండెంట్కి కూడా సేమ్ అలాగే కింది సైడ్ మనము హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది. పర్ల్స్ హ్యాంగ్ చేసిన పిక్ ఎడిట్ చేసాను చూడండి. పర్ల్స్ కూడా వైట్ కలర్లో కాకుండా కొంచెం లైట్ క్రీమిష్ కలర్లో ఉంటే బాగుంటాయండి. ఇలా ఒక పర్ల్కి కింద మనం 3 పర్ల్స్ డ్రాప్స్ హ్యాంగ్ చేస్తే మనకి ఇలా కొంచెం పొడుగ్గా వెడల్పుగా అనిపిస్తుంది నెక్లెస్. స్టోన్స్ చాలా డార్క్ కలర్లో ఉన్నాయి కాబట్టి పర్ల్స్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో మనం పర్ల్స్ హ్యాంగ్ చేస్తే బాగుంటుందండి. ఇలా లైట్ కలర్లో వద్దనుకుంటే డార్క్ రూబీ బీడ్స్ తీసుకొని ఇలా మనం హ్యాంగ్ చేసుకుంటే కూడా నిండుగా బాగుంటుందండి. కానీ మనకి మధ్యలో మనం వైట్ కాంబినేషన్ ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఇలా బుట్టపుసల హారంలాగా వద్దు అనుకుంటే మనం ఇలా మిడిల్లో మనము రూబీ చైన్ ఇచ్చేసేసి సైడ్స్కి 2 పర్ల్స్ చైన్స్ యాడ్ చేసేసి సైడ్స్కి ఇలా అటాచ్మెంట్స్ ఇస్తే కూడా బాగుంటుందండి. నెక్లెస్లో ఉన్న పెండెంట్ వన్ సైడ్ పెండెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. వన్ సైడ్ ప్లెయిన్ గోల్డ్తో మనం ప్లెయిన్గా ఇచ్చేసినా సరిపోతుంది, వన్ సైడ్ మనకి ఈ పెండెంట్తో వచ్చేస్తుంది. ఇలా జస్ట్ 3 లైన్స్లోనే కాకుండా ఇలా హెవీగా మనం 5 లైన్స్ కూడా ఇచ్చుకోవచ్చండి.
ఇలా లైన్స్ ఎక్కువైనా కొద్దీ మనకి గోల్డ్ ఎక్కువగా పడుతుందండి. జస్ట్ మనం ఒక సింగిల్ లైన్ స్టోన్స్ ప్లస్ సింగిల్ లైన్ పర్ల్స్ లాగా కూడా డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఒక హారంకి నేను ఇచ్చిన ఈ 3 టైప్స్ ఆఫ్ రీడిజైనింగ్ ఐడియాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో నెక్లెస్ రీడిజైనింగ్ ఐడియాస్ చూద్దాము. ఈ నెక్లెస్లో సెమీ అంక స్టోన్స్ అనుకుంటున్నానండి, అండ్ రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ కూడా ఉన్నాయి స్టోన్స్. ఈ నెక్లెస్ కొంచెం లేటెస్ట్గానే ఉందండి, కానీ కొంచెం పెండెంట్లో కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది. ఈ నెక్లెస్ కూడా మనకి బాంబే స్టైల్లోనే ఉందండి స్టోన్ ఫిట్టింగ్. వీటికి కూడా లూప్స్ అవసరం లేదండి, డైరెక్ట్గా మనము డ్రాప్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ చైన్లో ఈ 2 అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనము డ్రాప్స్ హ్యాంగ్ చేస్తే బాగుంటుందండి. సౌత్ సీ పర్ల్స్ కాకుండా మనకి రూబీ కానీ ఎమరాల్డ్స్ డ్రాప్స్ కానీ హ్యాంగ్ చేస్తే బాగుంటుంది. పెండెంట్కి ఇలా ఎమరాల్డ్ డ్రాప్స్ అండ్ చిన్న చిన్న పర్ల్స్ కాంబినేషన్లో ఇలా హ్యాంగ్ చేస్తే బాగుంటుందండి. ఈ డ్రాప్స్ కలర్ మనము నెక్లెస్లో ఉన్న ఎమరాల్డ్ కలర్ మ్యాచింగ్లో కొంచెం తీసుకుంటే బాగుంటుందండి. సేమ్ అలాగే ఇయర్ రింగ్స్కి కూడా అలాగే మనము హెవీగా గుత్తుల్లాగా హ్యాంగ్ చేస్తే బాగుంటుంది. ఇలా హ్యాంగ్ చేయడం వల్ల పెండెంట్ మనకు పెద్దగా అనిపిస్తుంది, అలాగే ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. చాలా తక్కువ గోల్డ్తో రీడిజైనింగ్ అయిపోతుందండి, మనకు నెక్లెస్ కూడా చాలా హెవీగా కనబడుతుంది. ఇలా ఎమరాల్డ్ డ్రాప్సే కాకుండా ఇలా రూబీ డ్రాప్స్ కూడా చాలా బాగుంటాయండి. ఎమరాల్డ్ అండ్ రూబీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, కానీ సౌత్ సీ పర్ల్స్ కాంబినేషన్ అయితే బాగుండదండి. సెమీ అంకస్ అనుకుంటా అండి, చాలా లైట్ కలర్లో ఉన్నాయి, అందుకే మనము పర్ల్స్ డ్రాప్స్ కాకుండా ఇలా కలర్ఫుల్ డ్రాప్స్ హ్యాంగ్ చేస్తే బాగుంటుంది. నేను ఇచ్చిన ఈ రీడిజైనింగ్ ఐడియాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఓల్డ్ జ్యువెలరీకి రీడిజైనింగ్ ఐడియాస్ కావాలి అంటే నా మెయిల్ ఐడికి క్లియర్గా పిక్ తీసి మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, నేను రీడిజైనింగ్ పై చేసే కొన్ని వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చూసేయండి. Thank you for watching this video.